మార్నింగ్ వెల్కమ్ టమిళనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చెట్ల ఎండి బయట పెట్టాను ఎండకి ఈరోజు సో ఒకసారి అయితే శారీ చూసేయండి ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేసేసుకుందాం వెళ్ళి ఒకసారి చూస్తే బయట మీకే తెలిసిపోతుంది ఎంత మెస్సీగా ఉందని ఓకేనా ఒకసారి అయితే శారీ చూసేయండి వెళ్ళి డ్రెస్అప్ అయిపోయి బ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం ఈ కుచ్చు బాగా పెట్టమంటే మా ఆయన సరిగ్గా పెట్టలేదు सो लाइव शूट पार्ट ఒకసారి చూడండి అంటే చిన్న పని అని చెప్పి పిలిచాము ఎంత వర్క్ పడిందంటే ఒక గంటలో మనీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా సో ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలా దాని అంతటికి రీజన్ ఏంటంటే చీమలు పైపుని కొరుకు తినేసాయి అన్నమాట దానివల్ల మొత్తం అంతా కూడా ఇంకా కాలింగ్ బెల్ పని చేయట్లేదు బయటది అలాగే లైట్ పని చేయట్లేదు దానికి ఏంటంటే ఎర్థింగ్ ఉందన్నమాట సో చేపిచ్చేద్దాంలే ఒకేసారని యాక్చువల్లీ మోటార్ కూడా పని చేయట్లేదు కిచెన్ నీట్గా ఉంది కిచెన్లోకి వెళ్ళిపోదు అందా వంట చేసుకుందాం అర్జెంటుగా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను తర్వాత పని చేసుకుందాం ఓకేనా బాగుందనా సారీ నచ్చిందా మీ అందరికీ సో నచ్చిందని అనుకుంటున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చింది కింద కుచ్చులు కొంచెం సరిగా కట్టుంటే సరిపోయి ఉంటుంది ముందు మా ఆయన ఇలా ఉన్నాడు అన్నమాట అందుకే నవ్వు సో మా ఆయనది షూట్ చేస్తే మా కన్వర్సేషన్ వస్తుంది నేను ఒక్కదాన్నే ట్రైపాడ్ పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు నేను ఇలా చేసుకోవాలి ఓకే అన్న వచ్చేసినట్టున్నారు ఎలక్ట్రిషియన్ ఓకే అండి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సో మార్నింగ్ నుంచి ఏం చేశాననేది ఈ బ్లాగ్లో షేర్ చేసేస్తున్నాను చూసేసేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి ఫస్ట్ టైం ఎవరన్నా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ వస్తుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఫ్రైడే మార్నింగ్ సో ఈరోజైతే కంప్లీట్గా బ్లాగ్ అంతా షూట్ చేద్దామని చెప్పేసి సో నేను చాలా మార్నింగ్ లేచాను అన్నమాట మార్నింగ్ లేచి ఇంకా అవన్నీ కడిగేసాను బిల్డింగ్ మొత్తం వాటర్ తోటి ఇక్కడ ఒక రెండు కాదు మూడు ఉన్నాయి రోజా ఫ్లవర్స్ అలాగే దానిమ్మకాయలు అయితే బోల్డ్ అన్ని ఉన్నాయి అసలు ఇక్కడ వచ్చేసి ఏంటంటే పనావిడికి గిన్నెలన్నీ వేసాను అలాగే చెట్లు కూడా బయట పెట్టాను అన్నమాట సో కొంచెం వాటికి కూడా విటమిన్ డి కావాలి కాబట్టి సో ఇలా ఇల్లు అయితే చక్కగా మాఫింగ్ చేశాను మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా మెట్లు అలాగే ఇంటి చుట్టూ అంతా కడిగేసాను అన్నమాట వాటర్ పెట్టి ఒకసారి అయితే చూడండి ఎంత నీట్గా ఉందో ఎందుకంటే కొంచెం జల్దీ హౌస్ కంప్లీట్ చేసేసుకుంటే క్లీనింగ్ మొత్తం వ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నాను అలాగే బౌల్ అన్ని రెసిపీస్ చేద్దాం అనుకున్నాను అలా ఈ కెమెరా ఏంటో మరి ఒక్కొక్కసారి బాగా నల్లగా కనిపిస్తుంది ఒక్కోసారి లైటింగ్ అలా తెల్లగా కనిపిస్తుంది కొంచెం సెట్టింగ్స్ అవి చేంజ్ చేయాలి లవ్లీగా వాళ్ళు మార్చేసినట్టుంది ఇక్కడైతే మా ఫిష్ ట్యాంక్ చూడండి బుజ్జితలు నాలుగు మంచిగా ఆడుకుంటున్నాయి ఇప్పుడైతే ఫైనల్గా టైం వచ్చేసి 9:25 అవుతుంది సో ఇంకా లెగలేదు హరి అలాగే పిల్లలు ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి కిచెన్లోకి వెళ్తే ఎన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయంటే ఈరోజు నేనైతే ఈరోజు పూర్ణాలు చేద్దాం అనుకుంటున్నాను అలా వాడ అంటే అన్నిటికీ కలిపి బియ్యం నానపెట్టుకుందాం అనుకుంటున్నాను అలాగే ఏంటంటే పూరి చేయాలి అలాగే పప్పు చేయాలి సో అన్నిటికీ నానపెట్టుకునే ప్రాసెస్సే కదా అలా ఇక్కడైతే పూర్ణాలు చేసుకోవడానికి చిన్న గ్లాస్ తోటి 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను వీటిని ఇప్పుడు మంచిగా కడిగి ఒక 6 to 8 అవర్స్ మనం సోక్ చేసి పెట్టుకొని తర్వాత ఈవినింగ్ చేసుకుందామని చెప్పి అంటే కంప్లీట్గా పని అంతా అయిపోయాక సో ఈవినింగ్ టైప్ చేసుకుంటే ఏంటంటే మేము కూడా తినొచ్చు అని చెప్పి ఇంకా ఈవినింగ్ కోసం ఇప్పుడు నానపెడుతున్నాను అన్నమాట అంటే మార్నింగే చేసేదాన్ని అయితే నైటే నానపెట్టేదాన్ని ఇక్కడేమో ఇంకా ట్యాప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను
చూస్తే ట్యాప్ అంతా ఇలా వచ్చేస్తున్నాయి. ఎందుకో నాకు ట్యాప్స్ తలతల మెరిసిపోవాలన్నమాట. ఈ కోల్గేట్ పేస్ట్ మా ఆయన ఎప్పుడు అంటూనే ఉంటారు, అంటే బ్రష్ చేసుకునే దానికంటే కూడా ట్యాప్లు ఇవి క్లీన్ చేయడానికి ఎక్కువ వేయించేస్తున్నాం అనేసి. ఎంత తలతల మెరిసిపోతాయి చూడండి. అన్ ట్యాప్లు ఇవన్నీ మాత్రం తలతల మెరిసిపోతున్నాయి, కానీ మా ఆయన పళ్ళు మాత్రం తలతల మెరవట్లేదు అసలు. చూడండి, ఈ టిప్ ఎవరికైనా తెలిస్తే, అంటే తెలియకపోతే యూజ్ చేసుకోండి. నిజంగా ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి. కొత్త ట్యాప్స్ మనం పెట్టించుకోక్కర్లేదు. మీ ఇంట్లో ఎంత తెల్లగైపోయిన, ఎంత పాచిపట్టుపోయిన ట్యాప్ అయినా సరే ఈజీగా మనకు తలతల ఒక 1 మినిట్లోనే తలతల మెరిసిపోతుంది. సో ముందైతే కోల్గేట్ పేస్ట్ మొత్తం ఇలా కంప్లీట్గా ట్యాప్కి అప్లై చేసి దీంతో మనం ఇక్కడ షింక్ కూడా వాష్ చేసేసుకోవచ్చు, స్టీల్ కాబట్టి. ఓకేనా? సో అప్లై చేసేసి మంచి స్క్రబ్ తీసుకుని ఇలా వాష్ చేస్తే చాలు, అంటే రుద్దితే చాలు దాని మీద. చూడండి మీరే ఎంత తలతల మెరిసిపోతాయో. ఈ ట్యాప్ వచ్చేసి ఏంటంటే మాకు బోర్ వాటర్కి, అట్ సైడ్ ట్యాప్ వచ్చేసి సొంపులో, సారీ అట్ సైడ్ ట్యాప్ వచ్చేసి బోర్ వాటరు, ఇట్ సైడ్ ట్యాప్ వచ్చేసి కామన్ ట్యాప్ అన్నమాట. అంటే డైరెక్ట్గా బోర్ వేసినాక, బోర్ కానీ లేకపోతే మంజీరా వాటర్ కానీ పైకి వేసినప్పుడు ఈ వాటరు ఇక్కడ పట్టేసుకోవచ్చు మనం తాగడానికి నీళ్ళు. సో ఇలా మొత్తం కడిగేసాను. కడగడం కూడా చాలా సింపుల్ అండి. చూడండి మీరే ఎంత తలతల మెరిసిపోతుందో. సో ఈ టిప్ నేను చాలాసార్లు మీకు షేర్ చేశాను, బట్ ఈ వీడియో ఎవరన్నా చూస్తుంటే కూడా యూజ్ అవుతుంది కదా. సో అలా చూసారు కదా ఎలా మెరిసిపోతున్నాయో. సో 2 నిమిషాల్లో కొత్త ట్యాంపులు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇక్కడేమో ఇంకా బియ్యం అయినా ఆన్ పెట్టేశాను, చూడాలి ఎంతవరకు ఏంటని. యాక్చువల్లీ మార్నింగ్ అయితే మొదలు పెట్టడం ఇలాగే మొదలు పెట్టాను అన్నమాట. ఈరోజు బోల్డ్ అని పిండి వంటకాలు చేసుకొని తినాలి అనేసి లవ్లీ అడిగింది పూర్ణాలు చేయమని చెప్పి, అందుకని ఇంకా మార్నింగ్ లేచి నానబెట్టాను. సో ఇలా ఇక్కడ చూడండి, ఇంకా పూరీ చేసేస్తున్నాను, అలాగే పప్పు చేసేస్తున్నాను. పెసరపప్పు టమాటా అన్నమాట పూరీలోకి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, అందుకోసం అని చెప్పి పూరీ చేస్తున్నాను. లాస్ట్ టైం అడిగారు ఎలా కలుపుకున్నారు పూరీ పిండి, అవి చూపించండి మంచిగా పొంగాయి అనేసి, అందుకని ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 కప్స్ తీసుకున్నాను నేను గోధుమ పిండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కూడా తగినంత యాడ్ చేసుకుంటూ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి వేసుకొని దాన్ని చక్కగా కలిపేసి ఒక 15 మినిట్స్ వరకు మనం దీన్ని సోక్ చేసి పెట్టాలి. అప్పుడైతే అంటే పిండి ఎంత బాగానే అంతే మనకు అంత బాగా వస్తుందన్నమాట పూరీ అనేది. సో అందుకోసం అని చెప్పి చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. అంటే జారుగా కలుపుకోవద్దు, అలానే గట్టిగా కలుపుకోవద్దు, మెత్తగా ఉండాలి మనకు పిండి కూడా కలిపేటప్పుడు. పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి పాలు పెట్టేస్తున్నాను. సో వాళ్ళు లేచేసరికి అన్నీ చేసేయాలనుకున్నాను, అంటే ఈరోజు క్లాస్ లేదు హాలిడే అనేసి ఇంకా పడుకొనిలే అని అమ్మయ్య అని వదిలేసాను అన్నమాట. ఇక్కడేమో ఇడ్లీకి బియ్యం నానపెట్టేసుకున్నాను, అంటే ఇడ్లీ దోశ అన్నిటికీ. పక్కనేమో ఇంకా పూర్ణాలు చేసుకోవడానికి పచ్చిశనగపప్పు నానపెట్టేశాను, అలాగే బియ్యం మినపప్పు నానపెట్టాను. ఇదేమో పెసరపప్పు పప్పు చేసుకోవడానికి. సో చూసేదానికి సింపుల్ అనిపిస్తుంది, కానీ ఇంత ప్రాసెస్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పట్టిందో. ఈ లోపైతే వీళ్ళు లేస్తారు. సో ఇంకా హరి ఏమో సీరియస్గా బెడ్షీట్స్ మడత పెడుతున్నారన్నమాట, ఫోల్డింగ్ చేస్తున్నారు. లక్కీది ఒక బెడ్షీట్, లవ్లీది ఒక బెడ్షీట్. సో ఇలా ఈరోజు ఏంటంటే వాళ్ళు లేకగానే ఇంకా బెడ్షీట్ కూడా చేయించేసాను. సో మొత్తం అంతా కూడా చేయించేసాను అన్నమాట. ఇంకా ఈ మాత్రం చిన్న హెల్ప్ నేను చేస్తాలే, అన్ని పనులు చేసేస్తున్నావు ఏంటి ఈరోజు నన్ను లేపకుండా అంటున్నారు. సో ఇక్కడేమో లవ్లీకి ఆయిల్ కూడా పెట్టేశాను హెడ్ బాత్ చేయించడానికి. ఇక్కడ వీళ్ళిద్దరూ కొంతసేపు, అంటే నిద్ర లేవగానే కొంతసేపు అలా రిలాక్స్ అవుతారు, తర్వాతే ఫ్రెష్ అవుతారు. సో అలా ఇక్కడేమో బబుల్స్ ఊపుకుంటూ కూర్చున్నారు. అలా చక్కగా దేవుని సాంగ్స్ పెట్టేసుకొని ఇంక పని చేసుకుంటున్నాను అన్నమాట. సో సాంగ్స్ అని కావాలని ఏం పాడనండి, పాడుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను, పాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను. అలా ఈ మధ్య షూట్ చేసుకుంటున్నాను అన్నమాట. హరి షూట్ చేస్తే ఇలా
నేచురల్గా షూట్ చేస్తున్నారు, అందరికి కూడా నచ్చుతున్నాయి కదా అని చెప్పేసి నేను కూడా ఇలా కంటిన్యూ చేస్తున్నాను. నిజంగా బాగుంది, నేను చూసేటప్పుడు కూడా నాకు తెలియని స్మైల్ వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది కదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే నా వ్లాగ్స్ నేను చూసుకుంటూ కూడా నవ్వుకుంటున్నాను, తెలియకుండా ఫేస్లో నవ్వు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ టీ కూడా పెట్టేశాను, అలాగే పిల్లలకి పాలు ఇచ్చేసాను. సో కొన్ని కొన్ని షూట్ చేయలేదు ఈ రోజైతే ఫ్రెండ్స్, చాలా చాలా వర్క్ అన్నమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నీ వర్క్కి తగినట్టు మళ్ళీ ఎలక్ట్రిక్ వర్క్ కూడా పెట్టుకున్నాం ఈరోజే. బాప్రే, నేనైతే అసలు చూడండి ఎంత వర్క్ ఉందో, మీరే చూస్తూ ఉంటే వ్లాగ్ అర్థమైపోతుంది మీకు. ఇంకేమి, ఇక్కడ టీ మసిలిపోయాయి, టీ వేసేసుకొని తాగేశాక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అని ఇంకా ఇలా డిసైడ్ అయ్యాను. ఇంకా పిల్లలు కూడా లేస్తారు చూసారు కదా, సో ఆయిల్ పెట్టాను కదా, ఇంకా హెడ్ బాత్ అవి చేయించేసేయాలి. అలాగే లక్కీ లవ్లీకి వచ్చేసి ఏంటంటే నేను డే బై డే హెడ్ బాత్ చేయిస్తానండి, నేను కూడా అలాగే చేస్తాను. అలా చేసుకుంటుంటే ఏంటంటే మనకు డాండ్రఫ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది, సో హెయిర్ కూడా మనకు ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. కింద మాత్రం మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కట్ చేసుకుంటూ ఉండండి హెయిర్, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆయిల్ పెట్టేశాను పూరి వేసుకోవడానికి, అలాగే మా పప్పు పెసరపప్పు పప్పు పెట్టేస్తున్నాను అన్నమాట. చింతపండు వేసి మెదిపేసుకున్నాను చక్కగా, ఎక్కువ మెదుపు అక్కర్లేదు, మనం పెసరపప్పు కాబట్టి ఈజీగా అది మెదిగిపోతుంది. సో ఇక్కడేమో పప్పు పెట్టేసుకుంటున్నాను, ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి కొంచెం ఇంగువ కంపల్సరీ వేస్తాను పప్పులో, ఏ పప్పులో అయినా రసంలో అయినా. సో వేసేసి పెసరపప్పు ఏంటంటే ఎక్కువ మనం బాయిల్ చేయకూడదండి, గట్టిపడిపోతుంది. సో కందిపప్పు అయితే ఎంత మసలు పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కదా, పెసరపప్పు మాత్రం మసలు మసలు పెట్టుకోకూడదు అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా పిండి ఇంకా తీసేసుకున్నాను, చూసారు కదా ఎంత మెత్తగా అయిందో. సో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇంకా మనం పూరీలు చేసేసుకుందాం, రౌండ్ రౌండ్గా చేసేసుకొని తర్వాత ఇంకా పూరీలు ఒత్తేసుకోవడమే. నేనేంటంటే ఇక్కడ సో రోటీ మేకర్ తోటే చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ దండి, మాది రోటీ మేకర్ ఉంది బట్ అది ఎక్కడో కింద పెట్టేస్తున్నాను, దాన్ని తీసుకోవడం ఎందుకు, ఇదైతే బాగా నున్నగా ఉంటుంది అన్నమాట, ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు, అందుకే ఇంక దీంతో ఇలా చేసుకుంటూ ఉంటాను. సో దీని మీద నేను రివ్యూ ఇచ్చాను, అమూల్యాస్ కిచెన్లోనే ఉంది, ఒకసారి చూడండి రోటీ మేకర్ రివ్యూ ఇన్ అమూల్యాస్ కిచెన్ అని చెప్పి కొడితే మీకు వచ్చేస్తుంది సర్చ్లో, ఓకేనా. సో ఇలా అయితే ఇంకా నేను పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటే ఏంటంటే మనం బౌల్స్ చేసుకోవడానికి ఈజీ అన్నమాట. సో అంటే ఒకటి తక్కువ తీసుకున్నాం ఒకటి ఎక్కువ తీసుకున్నాం అనేది లేకుండా ఇలా చాక్తోటి చక్కగా కట్ చేసేసుకొని ఇంకా రౌండ్ చేసేసుకొని పూరి చేసేసుకోవడమే. ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేసేయండి ఓకేనా, చూస్తూ ఉండండి వ్లాగ్. అలాగే ఈరోజు వ్లాగ్లో నేను నా గోల్డ్ బ్రాస్లెట్ చూపిస్తున్నాను, అలాగే లవ్లీది కూడా చూపిస్తున్నాను. సో చాలామంది అడుగుతుంటారు ఎందుకు అమూల్యే ఇన్ని శారీస్, ఇన్ని పిచ్చి నగలు అన్నీ తీసుకుంటూ ఉంటారు. సో మీ శారీస్కి పెట్టే ఖర్చుకి ఇంకొక బిల్డింగ్ కొనేసేయచ్చు, ఇలా గోల్డ్ పెట్టుకోవచ్చు కదా, గోల్డ్ కొనుక్కోవచ్చు కదా. సో ఆడపిల్ల ఉంది కదా అది ఇది అని మీకు తెలీదు నా గురించి. సో నాకు అంటే ముందు జాగ్రత్త చాలా ఎక్కువ, అంటే చూపిస్తేనే ఉన్నట్టు కాదు, చూపించకపోతే లేనట్టు అస్సలే కాదు. సో కొంతమంది కొన్ని చూపించడానికి ఇష్టపడతారు, కొంతమంది కొన్ని చూపించడానికి అస్సలు ఇష్టపడరు కదా. సో అలా కానీ ఈరోజు వీడియోలో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, సో చాలా 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 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారన్నమాట, మీ రింగ్ చూపించండి, రింగ్ చూపించండి అని. ఇంకా అట్లీస్ట్ హరి ఉండి ఇంకా పర్లేదు చూయించు నీ బ్రాస్లైట్, అలాగే లవ్లీ చూయించు అన్నారు. ఇంకా అందుకని ఇంకా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో ఒకరోజు మాత్రం ఫైనల్లీ నేను షేర్ చేస్తాను, అంటే గోల్డ్ చూపించకూడదని ఏం కాదు, చూపించేదానికి ఒక స్పెషల్ అకేషన్ ఉండాలి, అప్పుడు నేను కంపల్సరిగా నా గోల్డ్ మొత్తం మీ అందరికీ షేర్ చేస్తాను, ఓకేనా. అది రీజన్, అంతకు మించి ఇంక రీజన్ ఏం లేదు. సో ఇప్పుడైతే ఇంక మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేసేయండి, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఇది వచ్చేసి లవ్లీదండి బ్రాస్లెట్, ఇల్లు తీసుకున్నప్పుడు తీసుకున్నాం అన్నమాట, అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. సో లవ్లీ బర్త్డేకి సో బ్రాస్లెట్ కొంచెం పెద్దది తీసుకుందామంటే అస్సలు వినలేదు హరి, అంటే సన్నగా ఉంటాయి కదా చేతులు అనేసి. సో ఇది దేనికి ఏంటంటే స్క్రూ ఉంటుంది, సో బాగుంది కదా మోడలు.
ఓపెన్ మోడల్ అన్నమాట ఇది. ఓకే, లవ్లీ బ్రాస్లెట్ ఇది. ఇది వచ్చేసి ఏంటంటే నాకు తెలిసి 10 grams అనుకుంటా అండి, అంటే ఒక తులం అనుకుంటా. సో నా బ్రాస్లెట్ చూడండి, నాకైతే ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. మ్యాక్సిమం నాకు అన్నీ కూడా ఏంటంటే హార్ట్ తోటి ఉంటాయి, అలాగే అన్నీ కూడా వైట్ కుందన్స్ ఉంటాయన్నమాట నాకు ఇష్టం, అంటే స్టోన్స్ ఉంటాయి. సో నా బ్రాస్లెట్ చాలా స్పెషల్ ఎందుకో చూడండి, అంటే దీనికి ఏంటంటే హుక్ ఉంటుంది, అలాగే మనకు దీన్ని ప్రెస్ కూడా ఉంటుంది అన్నమాట. లోపలికి ప్రెస్ చేసేస్తే గట్టిగా ఉంటుంది, ఊడిపోయే ఛాన్సే ఉండదు, కానీ మళ్ళీ దీనికి హుక్ లాగా ఇచ్చుంటారు అన్నమాట. సో ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అందులోనూ ఈ బ్రాస్లెట్ ఏంటంటే మన హ్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి, అంటే రౌండ్గా ఉంటుంది అన్నమాట. మన హ్యాండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఒకప్పుడైతే నేను దీన్ని అస్సలు తీయకపోయేదాన్ని, కానీ సిచ్యువేషన్స్ అన్నీ ఒకేలాగా ఉండవు కదా ఎప్పుడు. సో గోల్డ్ కొనుక్కునేదే మన అవసరాల కోసం కాబట్టి సో తీయాల్సి వచ్చింది నా చేతిలో నుండి. అలాగే నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను, నా బుట్టలు. నాకు ఎంత ఇష్టం అంటే ఇవి నేను రీసెంట్గా కాదు, ఒక 5-7 years బ్యాక్ అనుకుంటా చేయించుకున్నాను, కానీ కొత్తగానే ఉంటాయి. నా గోల్డ్ జ్యువెలరీ అంతా నేను చాలా బాగా మెయింటైన్ చేస్తాను. మా బుజ్జిదల్ని అయితే చక్కగా రెడీ చేశాను. సో నా సింపుల్ జ్యువెలరీ, నా అంటే నా బ్రాస్లెట్స్ చూపించాలనిపించింది, ఎందుకు చూపించాను అంతే. సో కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ మాత్రం నేను ఒక స్పెషల్ అకేషన్కే చూపిస్తాను, అప్పటి వరకు చూపించను. ఓకేనా, ఇక్కడేమో లవ్లీ తినేసిన చక్కగా, ఇంకేమో ఎలక్ట్రిషియన్ వచ్చేసారు. సో చిన్న పని అని పిలిపించామండి, ఎంత వర్క్ అయిందో మీరే చూడండి. అందుకే కంప్లీట్గా షూట్ చేశాను నేను. ఇదంతా కూడా చీమల పని అన్నమాట, చీమలంతా వెళ్ళి పైన బయట గేట్ దగ్గర మట్టి అంతా ఇసుకుని వైర్లో కుక్కేసి మొత్తం వైర్స్ అన్నీ కూడా ఏంటంటే కొరికేసాయన్నమాట గండు చీమలు అవి. సో ఇక్కడైతే మా బాల్కనీలో ఉన్న వాళ్ళకి ఉన్న ఫోటో ఒకసారి చూడండి, ఎంత బాగా కనిపించిందో కదా. ఐఫోన్తో షూట్ చేశాను, అది చాలా నీట్గా అనిపించింది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం ఇంకా వర్క్ అంతా స్టార్ట్ చేపించాం. సరే వచ్చారు కదా, ఎటు పనిలో పని, ఇంకా పెండింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేపించేద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా చేపిస్తున్నాం. సీలింగ్ లైట్ ఇంతకుముందు కూడా పింకే ఉన్నింది, సో బట్ చాలా ఏసేపు వచ్చేసింది కదా. ఎక్కువ వేసేసి ఉంచడం వల్ల ఏంటంటే కొంచెం అక్కడక్కడ లైట్స్ అనేటివి కాలిపోయాయి అన్నమాట. బెడ్రూమ్లో అయితే డైలీ వేసుకుంటారు లక్కే లవ్లీ, సో వాళ్ళకి అంత ఇష్టం. అప్పుడప్పుడు వేసుకుంటేనే వీటి అందం ఉంటాయండి, లేకపోతే పోతాయన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ కూడా పింకే వేపించాం. మధ్యలో లైట్ పెట్టించాలనుకుంటున్నాం, అంటే బ్లూటూత్తో ఉన్నటువంటి అంటే ఎఫ్ఎం ఇవన్నీ ఉన్నటువంటి లైట్ పెట్టాలని హరి ఆశ. చూడాలి ఎప్పుడు సెట్ అవుతుందో మాకు, అప్పుడు పెట్టించుకుంటాం హ్యాపీగా దాన్ని. కానీ నేనైతే అమెజాన్లో చూస్తున్నాను, కానీ బాగుంటాయో బాగుండో నాకు అసలు ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిసిన చోట అంటే మా దగ్గరలో తెలిసిన షాప్స్ ఎక్కడైనా ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి. ఇంతలోపు కొరియర్స్ వచ్చాయి అండ్ మధ్యలో కొరియర్లు ఉంటాయన్నమాట మాకు. ఈ కొరియర్లు తీసుకుంటూ ఇంక శానిటైజర్ అప్లై చేసుకుంటున్నారు. సో బయటైతే చాలామంది అడిగారు మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా చేస్తారు అని. ఏం లేదండి, బయట వేసేస్తాను ఎండలో, తర్వాత మొత్తం కవర్స్ అన్నీ కట్ చేసి బయట పడేసి క్లాత్స్ అంతా కూడా శానిటైజ్ స్ప్రే చల్లేస్తాను. ఇంత పని హడావిడిలో ఉంటే చూడండి వర్షం, ఎప్పుడు ఈ హైదరాబాద్లో వర్షమే వర్షం. చాలామంది అడుగుతున్నారు అమూల్య కొంచెం వైజాగ్ పంపించండి వర్షాన్నని, చెప్తానండి మాకు పని అంతా ఆగిపోయిందన్నమాట. బయట అక్కడ మ్యాట్ వేస్తున్నాను చూసారు కదా వెల్కమ్ అని, అక్కడ యాక్చువల్లీ హోల్ చేసి పైప్ని లాక్కొని ఆ చీమలు చేసిన పనికి అక్కడ హోల్ వేయాల్సి వచ్చింది. నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది ఇళ్ళలో కొట్టేస్తుంటే. సో తర్వాత వచ్చేసి ఇంకా హరికి ఆఫీస్ టైం అయిపోయిందన్నమాట, ఇంక లాగిన్ అయిపోయారు, నువ్వు చూసుకో ఇంక వర్క్ అని. సో ఇంక నేను ఇంకా అన్నకి ఏమేమి కావాలి నాకు అంటే ఎక్కడెక్కడ ఏమేమి పోయాయి స్విచ్ బోర్డ్స్ అవన్నీ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాను. అలాగే కర్టన్ రాడ్ కిందకు దించిచ్చాను. సో ఇంకా చాలా పనులు చేశాను, బట్ అవన్నీ షూట్ చేయడానికి నాకు అస్సలు ఓపిక లేదు. నిల్చొని ఉండేసరికి కాళ్ళు విపరీతంగా లాగాయి. ఫైనల్గా అయితే ఇంకా కాళ్ళు ఇలా వాటర్లో వేడి నీళ్ళలో పెట్టుకొని రిలాక్స్ అవుతున్నాను. ఇలా అవ్వలేదంటే నాకు ఇంకా అసలు నరకం అన్నమాట. నెక్స్ట్ డే నేను భూమి మీద కాలు పెట్టలేను అలా. ఇది చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది, సో అందుకే ఇంక వేడి నీళ్ళలో ఇలా చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నా బ్రాస్లెట్ అలాగే లవ్లీ బ్రాస్లెట్ ఎలా ఉంది, అలాగే నా గోల్డ్ జ్యువెలరీ నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు బ్లాగ్ నచ్చితే కూడా కామెంట్ చేసేయండి. బాయ్.